హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్నిసార్లు డబ్బు ఎంత సంపాదించినప్పటికీ మిగలట్లేదని చాలామంది చెబుతుంటారు అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక కొరత వాటిల్లుతుందని అంటుంటారు మీకు కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటుంటే కొన్ని చర్యలు తప్పకుండా పాటించాలి కొన్ని పరిహారాలు పాటించినట్లయితే ఇంటో ఇంట్లో ఆందోళన తీవ్రంగా ఉన్నా లేదా అధిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఈ పరిహారాలతో సమస్యలు అంతమవుతాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వ్యాపారంలో మీరు నిరంతరం నష్టాన్ని ఎదుర్కొంటుంటే మీరు ప్రత్యేకమైన పరిహారం పాటించాలి ఇందుకోసం ఏదైనా గురువారం ఒక కొబ్బరికాయ తీసుకుని ఒకటిన్నర మీటర్లు పొడవుండే ఉండే వస్త్రంలో కట్టుకోండి అనంతరం అందులో ఒక లడ్డు ఉంచి శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద సమర్పించండి మీ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీ మనసులో శ్రీహరిని ప్రార్థించండి ఈ విధంగా ఏడు వారాలు పాటించండి ఫలితంగా అపారమైన సంపద కలుగుతుంది రెండవది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో డబ్బు రాకపోయినట్లయితే మంగళవారం నాడు కొబ్బరి నూనె మందార నూనెలో కుంకుమ కలిపి స్వస్తి గుర్తును తయారు చేయండి దీంతో పాటు మీకు డబ్బు సంబంధిత సమస్యలను తొలగిపోవాలని ప్రార్థించండి ఐదు మంగళవారాలు ఇలా చేయడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలన్నీ కూడా ముగుస్తాయి ఇక మూడవది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీకు అన్ని ఆర్థిక వనరులు మూసుకుపోతే లేదా మీ ప్రయత్నాలన్నీ వృధా అయితే ఇంట్లో ఈ పరిహారం పాటించండి ఇందుకోసం మీరు కొబ్బరి పొడి తీసుకుని కొబ్బరి నీళ్లు పోసి ఆరబెట్టండి అనంతరం నాలుగు ముద్దలను తయారు చేసిన ఇంటి నాలుగు మూలల్లో ఒక్కొక్కటి ఉంచండి అనంతరం మరొక మూడు ముద్దాలు తయారు చేయండి ఇలాంటివి ఇంటి పైకప్పు ఒకటి రావి చెట్టు మూలలో మరొకటి మీ జేబులో ఇంకొకటి ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయని జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని గుర్తించండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ పరిహారాలు చేసి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు బయటపడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్పై క్లిక్ చేయండి